AP CM Jagan ku Dalitulapai unnadi kapata prema annaru Ponnuru maji MLA Dulipalla Narendra. Guntur jilla Pedakakani mandalam Anavarlapudi gramamlo Dalitula bhumulanu YCP naikulu akraminchukovadani vetirekistu MRO karyalayanni muttadincharu. TDP netalu 40 samvatsarala nunchi Dalitulu pandinchukuntunna bhumulapai YCP naikula kannu padindani 22 ekralanu tama binamilaku kattabettenduku MLAlu prayatnistunnarani aaropincharu Narendra. Dalitula bhumulu Dalitulaki ivvaleni pakshamlo udyamam chestamani antunnaru. YCP ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖంగా దళిత భూములను అక్రమంగా స్వాధీనం చేసుకొని వాళ్ళని వేరే విధంగా కట్టబెట్టేందుకు కూడా YCP ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఈ రోజు ఏదైతే పెదకాకాని MR ఆఫీస్ వద్ద మాజీ ఎమ్మెల్యే దులిపాల నరేంద్ర ఇక్కడికి రావడం కూడా జరిగింది వినతి పత్రం అందజేసి దళిత ప్రభుత్వం చెప్పుకునే YCP ప్రభుత్వం ఈ రోజు దళితులకు అన్యాయం చేస్తుందంటే కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది ప్రధానంగా ఆయన మనతో ఉన్నారు చెప్పనే ఉంటారు ముఖ్యంగా ఏంటంటే అనమర్లపూడి గ్రామంలో 44 సంవత్సరాలుగా గ్రామంలో ఉన్న దళితులు 1978 నుంచి ఈ రోజు వరకు పోరాటం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరైతే పెత్తందారులు ఉన్నారో వాళ్ళు కొంతమంది తమ బినామీ పేర్ల మీద దాదాపు 22 ఎకరాలు అసైన్మెంట్ చేయించుకున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ గ్రామంలో మిగతా దళితులు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా అసైన్మెంట్లు కరెక్ట్ కాదని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నారు ఇప్పటికీ కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి గత ప్రభుత్వాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా మా ప్రభుత్వం ఉన్నా ఆ భూములు గ్రామంలో ఉన్న దళితులందరికీ పంచాలని చెప్పి పోరాటం చేయడం జరిగింది అలాగే ప్రభుత్వాలు కూడా నిన్న ఒక సందర్భాల్లో ఈ అసైన్మెంట్ల మీద స్టేలు ఇవ్వడం జరిగింది కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రోసయ్య గారు శాసనసభ్యుడు అయిన తర్వాత ఇవాళ ఆయన తన అనుమాయిలతో ఆ 22 ఎకరాల భూమిని కొట్టేయడానికి ఒక మంచి స్కెచ్ చేశాడు ఆ ఎవరైతే కోర్టులో పిటిషన్ వేసిన దళితులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ప్రలోభ పెట్టడం జరిగింది ఎవరి పేరు మీద అయితే అసైన్మెంట్ జరిగిందో వాళ్ళని బెదిరించడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇవాళ దాదాపు 1.75 కోట్ల నుంచి 2 కోట్ల రూపాయల దాకా వివిధ రూపేణ పంపిణీ చేస్తామని ఒప్పందాలు చేసుకొని ఇప్పటికే కొంత డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం మేము కోరేది ఒకటే ఇప్పుడే మేము MRO గారిని అడిగాం MRO గారిని అడిగితే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు 22A కింద నిషిద్ధ జాబితాలో అదేంటంటే ఊరా ట్యాంకు ఆ ఊరా ట్యాంకు కింద ఉన్న భూమిని అసైన్మెంట్ చేయించుకున్నారు అసైన్మెంట్ కరెక్టా కాదా అనే దాని మీద ఇప్పటివరకు వివాదాలు నడిచినాయి మేము MRO అడిగింది ఒకటే కోర్టు నుంచి వాళ్ళు ఆర్డర్ తెచ్చుకొని పట్టాదారు పాస్బుక్లు ఉన్నప్పుడు మీరు ఇవాళ 22A కింద నిషిద్ధ జాబితా నుంచి తొలగించాల్సిన అవసరం ఏంటి వాళ్ళ చేతుల్లో పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయి వాళ్ళకి హక్కు ఉంది వాళ్ళ భూమి వాళ్ళదని తేలింది తేలిన తర్వాత అది ఊర చెరువు ట్యాంకు కాబట్టి ప్రభుత్వం దాన్ని 22A కింద పెట్టింది ఎందుకు తొలగిస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తే MRO గారు మాకు సరైన సమాధానం చెప్పలా కాబట్టి MRO గారిని కూడా మేము కాపీ అడిగాం దీని మీద ప్రభుత్వం స్పందించకపోతే మేమే ఆ భూముల్ని గ్రామంలో భూములు లేని దళితులకి తెలుగుదేశం పార్టీ భూములు పంచుతుంది ప్రధానంగా ఇప్పుడు గ్రావుల మాఫియా కూడా దళిత భూములు ఒక ప్రభుత్వ భూములు వాటిలోనే విచ్చలవిడిగా దొరుకుతున్నారు కానీ అధికారులు ఎందుకు పడుతుంది ముఖ్యంగా అధికారులు ఏంటంటే ఎవరికి రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా వాళ్ళకి అనాథరైజ్డ్గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి దాని మూలాన అధికారులు మాట్లాడతలా కాబట్టి మేము కోర్టులో వాటి మీద పోరాటం చేస్తాం ఖచ్చితంగా మేము ఒకటే అన్ని విధాల పోరాటాలు తెలుగుదేశం పార్టీ చేస్తుంది ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ ఉంటుంది దళితుల భూములు కావచ్చు పేదల భూములు కావచ్చు ఎందుకంటే ఎవరైతే బలహీనుడు ఎవరైతే ఉన్నారో ఆ బలహీనుల భూముల మీద వీళ్ళ కన్నులు పడతా ఉన్నాయి ఆ బలహీనుల పక్షాన తెలుగుదేశం పార్టీ పరంగా మేము పోరాటం చేస్తాం ఆ భూములను కాపాడే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది ఇది పరిస్థితి దళితుల పక్షాన ఉన్నామని చెప్పుకుంటున్న YCP ప్రభుత్వం ఈరోజు దళితుల భూముల్ని లాక్కుని అన్యాక్రాంతానికి గురవుతున్నాయి కానీ 2-3 రోజులు కనుక దీనిపై స్పష్టత ఇవ్వకపోతే నేనే వెళ్ళి ఆ దళితులకు సంబంధించిన భూమిని మేమే దున్నిచ్చే ప్రయత్నాలు చేస్తాం వాళ్ళకి దళితులకు పంచే ప్రయత్నాలు కూడా చేస్తామని చెప్పి ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి దులిపాల నరేంద్ర తెలుపుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఇది కూడా పరిస్థితి టీవీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీవీ 5